దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు నా ప్రియ సహోదరులకు సహోదరులందరికీ కూడా మన ప్రభును రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునందు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ కూడా ప్రభు కృపలో బాగున్నారని, ఎప్పుడూ బాగుండాలని అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. మా గురించి కూడా మీరు చేస్తున్నటువంటి ఒక ప్రార్థనలు బట్టి దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించును గాక. ఆమేన్. ప్రభు మహాకృపను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని దినాలుగా మనము ద వర్డ్ ఆఫ్ గాడ్, మ్యాజెస్టిక్, పర్ఫెక్ట్ అండ్ లివింగ్, ఘనమైన, పరిపూర్ణమైన, సజీవమైన దేవుని వాక్యం అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్న ప్రభు మహాకృపను బట్టి మరి ఈ దినము కూడా ఈ ఘనమైన, పరిపూర్ణమైన, సజీవమైన దేవుని వాక్యం అనేటువంటి ఒక అంశమందు దేవుని వాక్యము అనేటువంటిది 12 విధాలుగా పరిశుద్ధ గ్రంథమందు పోల్చి మాట్లాడబడిందని, ప్రభు మహాకృపలో వాటిని మనం ఒక్కొక్కటిగా ధ్యానిస్తూ ఇప్పటి వరకు 9 విషయాలను మనం నేర్చుకుని ఉన్నాం. మొదటిగా దేవుని వాక్యము అనేటువంటిది బండను బద్దలు కొట్టే సుత్తి వంటిదై ఉన్నదని, రెండవదిగా దేవుని వాక్యం అనేటువంటిది దహించేటువంటి ఒక అగ్నిగా ఉన్నదని, మూడవదిగా ప్రతిబింబించే అద్దమును పోలినటువంటిదిగా ఉన్నదని, నాలుగవదిగా విస్తరింపు లేదా ఫలింపునిచ్చే విత్తనము వలె దేవుని వాక్యం ఉన్నదని, ఐదవదిగా ఇత్తడి గంగాల పరిశుభ్రపరిచే పవిత్రపరిచేటువంటి ఒక పెద్ద తొట్టిగా దేవుని వాక్యము పోల్చబడిందని, ఆరవదిగా మన త్రోవకు వెలుగై దేవుని వాక్యం ఒక దీపముగా ఉంది అని, ఏడవదిగా ఆకాశము నుండి పడేటువంటి వర్షము హిమమును పోలి దేవుని వాక్యము ప్రకటింపబడిందని, ఎనిమిదవదిగా అది ఖండించే ఖడ్గము వంటిదై రెండంచుల వాడిగల ఖడ్గముగా దేవుని వాక్యము ఉంది అని, తొమ్మిదవదిగా ప్రభు మహాకృపను బట్టి ప్రియులరా మనం నేర్చుకుని ఉన్నాం దేవుని వాక్యము అనేటువంటిది ఉగ్రతను చూపించేటువంటి ఆ యొక్క విల్లును పోలినదిగా ఉంది అని. మరి ఈ దినమందు దేవుని వాక్యము అనేటువంటిది బంగారము కంటే, మేలిమి బంగారము కంటే కూడా విలువైనదిగా, ఎంతో శ్రేష్టమైనదిగా, కోరదగినదిగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. రండి, పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన ప్రతి ఒక్కరు కూడా నాతో పాటుగా కీర్తనలు 19వ కీర్తన మనమందరమును 7వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. కీర్తనలు 19:7-10. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. ప్రార్థన చేసుకుందాం. మహాగ్రంథును మహిమోన్నతునకు మా ప్రియ పరలోక మందున్న పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అనొచ్చు. పరలోకమందు భూలోకమందు కోట్లాది దేవదూతలతో గాన ప్రతిగానములతో నిత్యము స్తుతింపబడుచున్నవాడా, నేటి ఉదయకాల సమయమందు చదవబడిన లేఖనాల ద్వారా తండ్రి నాతో ప్రియులైన మీ బిడ్డలందరితో మీరు మాట్లాడి మహిమయు ఘనతయు ప్రభావములను పొందుకుని మమ్మను బలపరిచి మీరు అక్కడ కొరకు మెలకు కలిగి ఎదురు చేసేటువంటి బిడ్డలుగా సిద్ధపడుతూ ఉండేటువంటి బుద్ధినిచ్చి నడిపించమని యేసు సర్వశక్తి కలిగిన నామమునందు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం అనేటువంటిది మనకు ద గోల్ టు అండ్ రీచ్, నిన్ను సంపన్నునిగా సమృద్ధితో ఆశీర్వదింపబడిన విధంగా చేసేటువంటిదిగా, మేలి మీ బంగారు కంటే కోరదగినదిగా ఉంది అని చెప్పని కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మొట్టమొదటిగా ఈ యొక్క ధర్మశాస్త్రము లేదా దేవుని వాక్యం అనేటువంటిది
ఏ విధంగా ఎటువంటి దయ ఉన్నదని చెప్పిన భక్తుడు అంటూ ఉన్నాడంటే ఒకటి యథార్థమైనది, రెండు నమ్మదగినది, మూడు నిర్దోషమైనవి, నాలుగు నిర్మలమైనది, ఐదవదిగా ప్రియులరా అది మనకు భయముతో పవిత్రతను ఇచ్చేదిగా ఉంది. యథార్థమైనది, నిర్మలమైనది, నమ్మదగినది, నిర్దోషమైనది, ఈ లక్షణాలను కలిగినటువంటి ఆ దేవుని వాక్యముని ఇక్కడ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు దావీదు. ధర్మశాస్త్రము అనే మాటను ఉపయోగిస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. ఆనాడు మన పితృడైనటువంటి దావీదును ఈ కీర్తన రాసిన సమయంలో మనం చూస్తే ధర్మశాస్త్రము అంటే ప్రియ సహోదరుడా సహోదరి, ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ ఐదు కాండాలను మోషే వారికి ఇచ్చిన ధర్మశాస్త్రం, ఈ ఐదు గ్రంథాలు మాత్రం వారి చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు మనకున్నట్టుగా ప్రియులార 66 పుస్తకాలు వారి దగ్గర లేవు. అక్కడక్కడ కొంత భాగం ఉండి ఉండొచ్చు, కానీ ఈ ఐదు గ్రంథాలు ప్రత్యేకంగా ఈ ఐదు గ్రంథాలను ఆది కాండము మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటి వీటిని ఎంతగా పోల్చి అంటున్నాడంటే, అయ్యా నీ యొక్క ఉపదేశములు లేదా నీ యొక్క ధర్మశాస్త్రము నా ప్రాణము తెప్పరెళ్ళ చేసేదిగా, అంతేవిధంగా నన్ను నా యొక్క ప్రతి స్థితిలో కూడా నమ్మదగినదిగా నీ వాక్యము, బుద్ధిహీనతలో ఉన్న వ్యక్తికి జ్ఞానమును పుట్టించేదిగా, నిర్దోషమైనవిగా, అలాగే నా కన్నులకు వెలిగించేవిగా, ముఖ్యంగా నీ అందలి భయముతో నీ యొక్క శాసనములను అంటే నీ ఆజ్ఞలను నేను లోబడి జీవించినప్పుడు కలిగేటువంటి ఒక పవిత్రతను నాకు అనుగ్రహించే, శాశ్వతము కూడా నిత్యము నిలిచేదిగా నీ వాక్యము నా పట్ల ఉంది అని భక్తుడు అంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ సహోదరుడా సహోదరి, ఒకసారి ఆలోచించేద్దామా? ఆనాడు వారు కలిగిన ఆ ఐదు గ్రంథాలే వారి దృష్టికి అంత మనోహరంగా, అంత శ్రేష్టమైనవిగా కనబడుతుండే, నేడు నీ చేతిలో నా చేతిలో 66 గ్రంథాలు ప్రభు ఇచ్చాడు మనకి. మనం ఇంకెంతగా సంతోషించాలి, ఇంకెంతగా ప్రభునందు ఆనందించాలి, మనం ఇంకెంత ఇదిగా కీర్తనకారుని కంటే ఎక్కువగా ఆయన సన్నిధిలో మనము ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము ప్రియ సహోదరి సహోదరుడా. ఆలోచించేద్దామా ఒకసారి నేటి ఉదయకాల సమయమందు ప్రభు వాక్యాన్ని బట్టి మనం గమనించినట్లయితే, నేటి దినాలలో చాలామంది ప్రియులరా దేవుని వాక్యానికి ఏమాత్రము కూడా సమయాన్ని ఇచ్చేవారిగా లేరు, ఇంకొకటి విలువనిచ్చేవారిగా కూడా లేరు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఒక గొప్ప శక్తి ఏమిటయా అంటే, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకమందు ఏదైతే ఉత్తమము శ్రేష్టమని నువ్వు అనుకుంటూ ఉన్నావో, ప్రత్యేకంగా అది బంగారమే కావచ్చు, వెండే కావచ్చు, మేలిమి బంగారమే కావచ్చు, ఈ లోక సంపద ఏదైనప్పటికీ కూడా దానికంటే కూడా కోరదగినది ఏమిటయా అంటే దేవుని వాక్యము. ఎందుకంటే ఈ లోకమందు నువ్వు చూస్తున్న సంపద అంతయు కూడా, నువ్వు అనుభవిస్తున్న ఆ స్థితి అంతయు కూడా ఏదైతే ఉందో నీ జీవితము సహితము క్షయమైపోతుంది. ఒకనొక రోజు అది నిన్ను విడిచిపెట్టిపోయి నీ దగ్గర ఉన్న ఆస్తే కావచ్చు, అందమే కావచ్చు, కొంతకాలానికి వయసు పెరిగే కొద్దీ నీ అందం క్షీణించిపోద్ది, నీ ఆస్తి అంతరించిపోతుంది, కొంతకాలానికి నువ్వే కనుమరుగైపోతావు ఈ భూమి మీద. కానీ ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ అందము క్షీణించిపోయినా, నీ ఆస్తి అంతరించకపోయినా, నీవున్నా లేకున్నా నిత్యము కూడా నిలిచేటువంటిది, శాశ్వతమైనది, నిత్యత్వాన్ని కలిగినది, గొప్ప ఆ నిత్యమైన శక్తిని కలిగినది ఏమిటయా అంటే దేవుని వాక్యం ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా. అటువంటి శాశ్వతమైనటువంటి వాక్యాన్ని నీ జీవితమందు నా జీవితమందు మనము కలిగిన వారముగా, ఆ వాక్యము మనకు ఒక శాసనముగా, ప్రభు మనకిచ్చినటువంటి ఆజ్ఞలన్నింటికి లోబడినటువంటి జీవితాన్ని కలిగిన వ్యక్తిగా నీవుంటే, నేనుంటే ప్రియులరా, నిన్ను బట్టి, నన్ను బట్టి, మన యొక్క ఆ భక్తిని బట్టి, మనం ఆయన యందు ఉంచిన విశ్వాసమును బట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, తరతరాలకి కూడా ఆయన కృప నీ పట్ల నిలిచిపోయే విధంగా ఉంటుంది. నమ్మితే ఆమెన్ అనండి. ఆమెన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ఇన్నటి ఉదయకాల నీకు నాకు తెలియచేస్తున్నటువంటి ఒక విషయం ఏమిటయా అంటే, దేవుని వాక్యం అనేటువంటిది అది సత్యము, కేవలము న్యాయమైనదై, బంగారము కంటే విస్తారమైన మేలిమి, బంగారము కంటే కూడా కోరదగినదై ఉంది అనేటువంటి విషయాన్ని నీవు నేను మనం అందరము కూడా గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఒకసారి ఉదయకాల మందు ప్రియ సహోదరుల
సహోదరులారా, సహోదరులారా, ఆలోచన చేద్దాం. మనం ఎంతమంది మీ దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిచ్చేవారిగా, బంగారము కంటే మేలిమి బంగారము కంటే కోరదగినది నా యేసయ్య సన్నిధి ఆయన మాట అని చెప్పి జీవించే జీవితాన్ని కలిగిన వారముగా ఉన్నాం. ఒకసారి మనల్ని మనం పరిశీలన పరీక్ష చేసుకోవాల్సినటువంటి సమయమై ఉన్నది ఇది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, కీర్తనకారుడు దావీదును మనం చూస్తున్నట్లయితే ఇతను ఎవడండి? గొప్ప మహారాజు కదా. తనకి బంగారానికి కొదువు లేదు, వెండికి కొదువు లేదు, లోక బోలుడు అంత సంపద ఉంది. అంత సంపద బంగారము ఉన్న రాజు సహితం అంటున్నాడు కదా, అయ్యా నాకు నమ్మదగినది ఏదైనా ఉంది అంటే ఈ లోకముందు నేను సంపాదించుకున్న పేరు, నా జ్ఞానము, అందము, లేదా నాకున్న ఆస్తి పాస్తులు కాదు, కానీ కేవలం అది నీ శాసనము నమ్మదగినది, నీ సన్నిధిలో నీవిచ్చే ప్రతి మాట నా పట్ల నమ్మదగినదిగా ఉంది. ఎందుకంటే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, తన బాల్యకాల దినముల నుండి, చిన్ననాటి నుండి కూడా తను అనుభవిస్తూ ఉన్నాడు తన జీవితంలో దేవుడు ఏ విధంగా అతని పట్ల నమ్మదగిన వాడిగా ఉన్నాడో. గొర్రెల దొడ్డులో ఉన్న అతన్ని దేవుడు రాజుగా ఎన్నుకున్న సందర్భంలోనే కానీ, అక్కడి నుండి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, జరిగే ప్రతి యుద్ధంలో, ప్రత్యేకంగా ఆ ఫిలిస్తీనుతో యుద్ధం చేస్తున్న సమయంలో దేవుడు ఎంత గొప్పగా అతని పట్ల కార్యాలు జరిగించడం మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది ఎందుకు రాజైన దావీదు అంతిదిగా ప్రభు సన్నిధిలో అంటున్నాడు కదా, అయ్యా నీవు నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, నా ప్రాణాన్ని తెప్పరెల్లా చేసేది, నీ శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించేది, అంతేకాదు నీ ఉపదేశములన్నీ కూడా నిర్దోషమైనవిగా, అవి హృదయాన్ని సంతోషపరిచేవిగా ఉన్నవి అని చెప్పి నేటి ఉదయకాలం ముందు కీర్తనకారుడి ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏమంటే, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేనిని నీవు శ్రేష్టమైనదిగా, కోరదగినదిగా ఈ లోకముందు ఎంచి ఉన్నావు? దేవుని మాటలనా, లేక ఈ లోక సంపదనా? ఈ లోకమందు ఏది కూడా ఆయన మాటలతో, ఈ పరిశుద్ధ గ్రంథం ముందున్న ఆయన మాటలతో పోల్చదగినవి, సమతూగగినవి ఏవి కూడా లేవు అని నేటి ఉదయకాలం ముందు మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. 11వదిగా ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యము అనేటువంటిది మనకు విశ్వాసమును ఇచ్చేటువంటి ఒక శక్తిగా, పవర్ టు క్రియేట్ ఫెయిత్. 11వదిగా దేవుని వాక్యం అనేటువంటిది విశ్వాసముని ఇచ్చే శక్తిని కలిగినదిగా ఉంది అని మనం తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం నుండి రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనమందు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. ఆమేన్. అదేవిధంగా మరొక వాక్యాన్ని కూడా చదువుదాం చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనమందు, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచు కొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఆమేన్. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క విషయాన్ని నేను మీతో వివరించడానికి ముందుగా దేవుని వాక్యము అనేటువంటిది విశ్వాసమును కలిగించే శక్తిని కలిగి ఉన్నదై ఉన్నది, మనలో విశ్వాసాన్ని ఇచ్చే శక్తిని దేవుని వాక్యం కలిగింది అని మీకు ప్రకటించడానికి ముందుగా యథార్థంగా జరిగినటువంటి ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. గడిచిన రాత్రి ప్రియులారా, నిన్నటి దినమందు నేను అనుకున్న ఆలోచన ఏమిటయ్యా అంటే, ఈరోజుతో రేపటి నుండి కొన్ని రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని, ఈ విధంగా టీవీలో ఇచ్చే మా సందేశాలని ఆపుదాం, ఎందుకంటే కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, కొన్ని రోజుల పాటు ఈ మెసేజెస్ ఇవ్వకుండా ఆగుదాము అని చెప్పి నిజంగా నాలో ఒక విధమైనటువంటి నిరుత్సాహము, కలవరం అనేటువంటిది కలిగింది. నిజంగా ప్రియులరా నమ్మరు, నేను అలా బాధపడుతున్న సందర్భమందు
ఒక సహోదరి ఫోన్ చేస్తుందన్నమాట. తను భీమవరం దగ్గర గణపవరం అనే ప్రాంతం నుండి ఈ ప్రార్థన టీవీ ఛానల్లో తను వాక్యాన్ని విన్నానండి. ఘనమైన పరిపూర్ణమైన సజీవమైన దేవుని వాక్యం అనే ఆ అంశములో ప్రత్యేకంగా ఎండిపోయినటువంటి శపింపబడిన నేలలో ఇప్పుడు మనం అనుభవిస్తున్న తింటున్న ఆహారము ఫలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శపింపబడమైనటువంటి నేలలో ఇవి దేవుని వాక్యము శపింపబడిన నేలలో నేలను సహితము శపింపబడిన నా జీవితాన్ని ఫలింపజేసే శక్తి ఆయన మాటకు ఆయన వాక్యానికి కలిగి ఉందని మీరు ప్రకటిస్తున్న మాట నిజంగా నా జీవితాన్ని నన్ను ఎంతో బలపరిచిందండి. నేను ప్రోత్సహింపబడ్డాను. నేను 1994 సంవత్సరంలో బాప్తిస్మం తీసుకున్నాను. కానీ నేను బాప్తిస్మం తీసుకున్న విషయం నా భర్తకు కూడా తెలియదు, నా ఇంట్లో ఎవరికి తెలియదు. నేను ఒక రహస్య క్రైస్తవురాలిని. నాలో ఆయన యందు విశ్వాసం ఉంది. విచారకరమైన విషయం ఏమంటే ప్రియులరా, ఆ బిడ్డకి మనసులో ఎంతో ఆశ. ఎంత ఆశ అంటే చిన్ననాటి నుండి కూడా తను అన్యుల కుటుంబంలో ఉన్నప్పటికీ విగ్రహారాధన సంబంధమైనటువంటి క్రియలు వారి ఆమె చుట్టూ జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళ తాతగారు ఆయన చనిపోయినప్పటికీ వాళ్ళ తాతగారిని చూసి తాతలో ఉన్న ఆ విశ్వాసాన్ని తాను రేడియోలో వాక్యాలు వింటూ తన యవ్వనకాలం మొదలుకొని ఇంటర్మీడియట్ నుండి కూడా రేడియోలో వాక్యాలు వింటూ తన్ను తాను ఎంతగానో బలపరుచుకుంది అంట ప్రియులారా. అదే కాదు, ఇప్పటికీ కూడా ఆ విశ్వాసాన్ని తను కాపాడుకుంటూ అదే విశ్వాసాన్ని తనకిద్దరు కుమార్తెలైతే ఒక కుమార్తెకి అందించింది. ఇప్పుడు ఆమె ఆశ ఆమె కోరిక ఏమిటయ్యా అంటే, నా భర్త నా పిల్లలు నా కుటుంబం అంతా రక్షింపబడాలండి. నిజంగా మీరు ప్రకటిస్తున్న వాక్యము నన్ను బలపరిచింది, నన్ను ధైర్యపరిచింది. నేను ఒంటరిని, నేను ఒక్కదాన్ని, నా వల్ల ఏమీ కావట్లేదు, నేను రక్షించుకోలేకపోతున్నాను, నాలో ఉన్న విశ్వాసానికి అర్థమేంటి అని కలవరంలో ఉన్న నన్ను మీ వాక్యం నన్ను బలపరిచిందండి, ప్రోత్సహింపబడ్డానండి అని ఆమె మాట్లాడుతున్న మాటలు వింటున్న సమయంలో ప్రియులరా, నా ఆనందానికి అవధుల్లేవు. ప్రభువా నిజంగా నీకు వందనాలయ్యా. నేను అప్పుడే డిసైడ్ అయ్యాను, ఏదేమైనప్పటికీ కూడా ఈ కార్యక్రమం ఆగకూడదు, తండ్రి నువ్వే సమకూర్చగలిగిన వాడు సమస్తాన్ని అని చెప్పి ఆయన మీద భారం వేసి ఈ దినమందు ఈ ఉదయకాలం ధైర్యంతో మీ ముందుకు వచ్చి ఈ విధంగా దేవుని సజీవమైన మాటలు ప్రకటిస్తూ ఉన్నాను. ఎందుకు ప్రియులారా ఈ సాక్ష్యాన్ని నేను మీతో పంచుకున్నానండి ఈ సందర్భం మందు? చూడండి, విశ్వాసాన్ని కలిగించే శక్తి దేనికి ఉందయ్యా అంటే దేవుని వాక్యానికి ఉంది, క్రీస్తును గూర్చినటువంటి మాటకు ఉంది. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెక్కడున్నప్పటికీ కూడా ఎవరి ద్వారా నువ్వు విన్నప్పటికీ కూడా నువ్వు ఆ విన్న వాక్యము క్రీస్తును గూర్చినదైతే ఆ వాక్యమునకు ఉన్న శక్తి ఏమిటి నన్ను గ్రహించాలంటే ఆ వాక్యము ప్రభునందున ప్రియ సహోదరి సహోదరుడా జీవము కలిగినది. అది క్షయమైపోయేటువంటిది కాదు, అక్షయమైన బీజము నుండి పుట్టినది. నేడు నీవు నేను భుజించుతున్న ఈ యొక్క ఆహారం ఏదైతే ఉందో, వరి పంటే కానీ ప్రియులరా, మామిడి ఫలాలే కానీ, జామకాయలే కానీ, ఏ ఫ్రూట్స్ అయినా కానీ ప్రియులరా, ఏ ఆహారానికి సంబంధించిన విత్తనమైనా కానీ ఒకరోజు ఏమవుతుందంటే అది క్షయమైపోతుంది, నశించిపోతుంది. అంతెందుకు ఎన్నో రకాల ఆహార పదార్థాలను రుచి చూస్తున్న నీ దేహము, నీ శరీరము, నా ఈ జీవితం, నా ఈ శరీరము సహితం ఒకరోజు ఏమైపోతుందంటే ప్రియ సహోదరి సహోదరుడా, క్షయమైపోయి నశించిపోయి మట్టిలో కలిసిపోతుంది. కానీ ఎన్నటికీ కూడా క్షయము కానిది, నశించనిది, అక్షయమైనది ఏదైనా ఉంది అంటే ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, అది కేవలము నా యేసయ్య నోట నుండి వచ్చిన మాట, ఈ పరిశుద్ధ గ్రంథం ముందున్న ప్రతి లేఖనమని నేటి ఉదయకాల సమయం ముందు ఒక సహోదరుడిగా, ఒక సేవకునిగా ప్రియ సహోదరి సహోదరుడా నీకు తెలియజేస్తూ నిన్ను ప్రోత్సహించాలని ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథం ముందు పేతురు అంటూ ఉన్నాడు ఏమనంటే, మీరు క్షయ బీజము నుండి కాక అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్ర పరచు కొనిన వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మెక్కటముగాను ప్రేమించుడి. ఆమేన్. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నేటి ఉదయకాల సమయం ముందు నీవు నేను మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, నీలో విశ్వాసాన్ని కలిగించే శక్తి దేవుని వాక్యానికి ఉన్నప్పటికీ
ఆ విశ్వాసము నీలో కలగాలి అంటే నాలో కలగాలి అంటే ఆ విన్న ఆ వాక్యం పట్ల నీవు నేను చేయవలసిన పని ఏమిటయ్యా అంటే విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి అది నిజము అని. ఇదిగోండి నేటి దినాల్లో మనం గమనిస్తూ ఉన్నట్లే చాలామంది ఎలాంటి నమ్మకాన్ని కలిగిన వారిగా కనబడుతూ ఉన్నారంటే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, వాళ్ళు మానసికంగా అంటే నోటి మాటలతో ఒక మాటలో చెప్పాలంటే దే విల్ టాక్ ది టాక్ బట్ దే విల్ నాట్ వాక్. వారు మాట్లాడతారు కానీ మాట్లాడిన ఆ వాక్యానికి తగినట్లుగా వారి జీవితాల్లో కలిసి కలిగి జీవించరు, నడవరు. ఇలాంటి విశ్వాసం ఎక్కువైపోతూ ఉంది. అంటే వీరికి ఏ విధమైనటువంటి జ్ఞానం అంటే లోక సంబంధమైనటువంటి ఒక జ్ఞానము. వారు విన్నారు, ఎవరి ద్వారానో విన్నారు, లేదా వీరే చదువుకున్నారు, వీరు తెలుసుకున్నారు ఏమనంటే యేసుక్రీస్తు గొప్ప దేవుడు, నిజ దేవుడు, ఆయన రక్తంలో పాప క్షమాపణ ఉంది, రోగికి స్వస్థత ఉంది, ఆత్మకు నిత్య జీవం ఉంది, ఇది అక్షర జ్ఞానాన్ని కలిగిన వారిగా ఉన్నారు. ఇటువంటి వారిని గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడంటే మత్తయి సువార్త 7:21 వచ్చిన మందు ఆయన అంటూ ఉన్నాడు కదా, మీరెవరో ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు కూడా నా తండ్రి రాజ్యంలో ప్రవేశించడు అన్నాడు. అంతేకాదు ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక అపొస్తలుడైన పౌలు 3వ అధ్యాయం 5వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే వీరు ఎలాంటి కోపకు చెందిన వారిని మనకు అర్థమవుతుందో చూద్దాం. చూడండి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు, ఇట్టి వారికి విమ్ముకుడవై ఉండుము. ఆమెన్. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నట్లయితే అపొస్తలుడైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు వీరి విషయంలో జాగ్రత్తగా ఉండమని. ఎవరు వీరు? పైకి భక్తి గల వారి వలె కనబడతారు అంటే వారు చేతిలో బైబిల్ ఉంటుంది, ఎప్పుడు చూసినా తెల్లని వస్త్రాలు ధరిస్తూ ఉంటారు, వీరి నోటెంబట మాట్లాడే మాటల్లో కూడా ఎప్పుడు కృప, విశ్వాసం, ప్రేమ, యేసయ్య అనేటువంటి మాటలు వినబడతాయి. కానీ వారి జీవితాన్ని మనం చూసినప్పుడు వారి జీవితంలో వీటిని వారు కలిగి ఉండరు. ఇంకా చెప్పాలంటే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు అంటే చదవడానికి వారు చదువుతారు కానీ క్రీస్తును గుర్చినటువంటి లేఖనాలను, దేవుని వాక్యాలని ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా మనం గమనించినట్లయితే దాని ప్రకారం వారి జీవితంలో వారు కలిగినటువంటి జీవితాలని కలిగి జీవించరు. ఒకసారి చూద్దాం. చూడండి యోహాను సువార్త 5:39-40 మనం గమనించినట్లయితే వారు ఎలాంటి వారు అనేటువంటిది చాలా స్పష్టంగా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడైనటువంటి యోహాను. యోహాను సువార్త 5:39-40 ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అంటున్నారు కదా, చదువుదామా మనం 39:40. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి, అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యద్దకు రానొల్లరు. ఆమెన్. అర్థమవుతుందండి. వీరు ఎలాంటి వారంటే వాక్యాలను చదువుతున్నారు, పరిశోధించండి, ప్రత్యేకంగా వీరు వేషధారులుగా పైకి భక్తి గలవారిగా లేఖనాలను ఎప్పుడు పరిశీలిస్తున్నట్టుగానే ఉంటారు, వాక్యాలను చదువుతున్నట్టుగానే ఉంటారు, ప్రకటిస్తున్నట్టుగానే ఉంటారు, దానిలో నిత్య జీవం ఉందని వెదుగుతూ ఉంటారు. కానీ ఆ నిత్య జీవంని ఇచ్చే ఆయన యొద్దకు మాత్రం మీరు హృదయపూర్వకంగా రారు. దాని అర్థం ఏమిటంటే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, నమ్మారు, యేసుక్రీస్తు నామములో పాపానికి క్షమాపణ ఉంది, ఆత్మకు నిత్య జీవం ఉందని నమ్మిన వారు వీరు. కానీ వారి పాపాన్ని మాత్రం విడిచిపెట్టట్లేదు, ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టట్లేదు. దేవుని యొద్దకు వచ్చిన వీరు ఆ విశ్వాసములో నిలకడగా అంటే ఉన్న పాపమును విడిచిపెట్టి పవిత్రత, పరిశుద్ధతనిచ్చే క్రీస్తు రక్తంలో కడగబడి వాక్యానుసారంగా లోబడి నిత్య జీవమును పొందుకునే విధంగా జీవించిన వారు వీరు. ఇలాంటి విశ్వాసం వలన ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా ఎటువంటి ఉపయోగం అనేటువంటిది నీకు ఉండదు, ప్రత్యేకంగా నీ కుటుంబం మందు ఉన్న వారికి ఎవరికి కూడా కలుగదు ఏ మేలు కూడా. అందుకే నేటి ఉదయకాల సమయం ముందు నీతో నాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక విషయం ఏమిటంటే దేవుని వాక్యం అనేటువంటిది 11వదిగా విశ్వాసమును కలిగించే శక్తిని అది కలిగి ఉంది.
నీలో క్రీస్తును గూర్చిన మాటను విన్న మరుక్షణం నీలో విశ్వాసాన్ని కలిగించే ఆ శక్తిని కలిగిన దేవుని వాక్యం నీలో కార్యరూపం దాల్చిద్ది. అయితే ఆ మరుక్షణం నువ్వు నేను చేయవలసిన పని ఏమిటయ్యా అంటే మనము మనల్ని మనం అప్పగించుకోవాలి ఆ ప్రభుకి. వేషధారుల వలె కాకుండా, పైకి భక్తి గల వారి వలె కాకుండా, ఆయనను శక్తిని ఆయన యొక్క శక్తిని ఆశ్రయించిన వారిగా కాకుండా, ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నిత్య జీవమునకు వారసుడైనటువంటి ఆయన యొద్దకు వచ్చే నీవు నేను మనమందరము కూడా ఆ నిత్య జీవమును పొందుకునే విధంగా మనం మేలిమి బంగారు కంటే కోరదగినదైనటువంటి దేవుని వాక్యాన్ని కలిగినటువంటి జీవితాలతో ఈ లోకమునందున్న ఏది కూడా ఆయన వాక్యముతో ముఖ్యంగా ఆయనతో సమానము సమస్థితి కలిగినది ఏదియు లేదని పోల్చదగినది దాన్ని గ్రహించినటువంటి వ్యక్తిగా నేటి ఉదయకాల మందు ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను మనమందరము కూడా ఆయన పరిశుద్ధ నామానికి మహిమకరంగా జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రభు చిత్తమైతే ముందున్న దినాల్లో మనం యొక్క అంశాన్ని మనం కంటిన్యూషన్ చేద్దాం. దేవుడు నేటి ఉదయకాల సమయం మందు విత్తబడిన వాక్యం ద్వారా మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, ఇప్పటి వరకు విత్తబడిన జీవం కలిగిన మీ మాటలను మా నా జీవితాల్లో హృదయాల్లో 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా నీరు కట్టి ఫలింపచేయండి. తండ్రి, ఈ లోకమందు మేలిమి బంగారు కంటే కోరదగినది నీ వాక్యమని, మీ వాక్యమును మా జీవితాల్లో కలిగిన వారిగా ప్రభువ శ్రేష్టమైనటువంటి మీకు ఇష్టమైన మహిమ కలిగిన జీవితాలను మేము జీవించాలని, ప్రత్యేకంగా నా యేసయ్య విశ్వాసమును కలిగించేటువంటి ఒక శక్తి మీ మాటలో ప్రతి మాటలో ఉందని, అది క్షయమైపోయేది కాదు, అక్షయమనే బీజమునలా పుట్టినదని మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. విత్తబడిన ప్రతి మాట మీ మహిమార్థమే మా జీవితాల్లో ఫలింపునిచ్చి మీరు అక్కడ కొరకు మమ్మల్ని మెలకు కలిగిన ఆత్మతో నింపి దీవించి నడిపించమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రిల్లరా, ఇంకా మీరు ఎవరైనా కనుక మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెమీ ఇండియా ఫర్ జీజస్, REMI రెమీ ఇండియా ఫర్ జీజస్ అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఆ డిస్ప్లే చేయబడుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.